నమస్తే తెలంగాణలో పోలింగ్ జరగడానికి ఇంకా కొద్ది రోజులు సమయం ఉంది మరి ఏంటి తెలంగాణలో ఎన్నికల్లో పోలింగ్ ప్రారంభం అంత కొద్ది కన్ఫ్యూజ్గా ఉంది కదా ఇంకా టైం ఉంది దాదాపు పది రోజులు ఉందనుకోండి మరి పది రోజులైతే ఇప్పుడు పోలింగ్ మొదలవటం ఏంటి అంత ప్రచారాలు కదా చేసేది అభ్యర్థులు వాటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాత్రి అనకా పగలనక ఎండనక వానక చలి అనక తిరుగుతున్నారుగా మరి ఇప్పుడు పోలింగ్ ఏంటి అవునండి తెలంగాణలో పోలింగ్ మొదలైంది తెలంగాణలో పోలింగ్ మొదలైందా కొద్దిగా మీకు కన్ఫ్యూజ్గా ఉంది దాని గురించి వివరంగా చెప్తా ఓట్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచే ఓటు వేయడం ఇదేంటి అప్పుడే ఓటు వేయడం ఏంటి అనుకోండి స్టార్ట్ అయిందండి తెలంగాణ వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రారంభమైంది ఎలా అంటారా వాస్తవానికి కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఒక విధానాన్ని తీసుకొచ్చింది అదేంటంటే ఎనభై సంవత్సరాలకి పైబడి ఉన్నవారు అంటే వృద్ధులు దివ్యాంగులు అది కూడా పర్సంటేజ్ ఉంది ఫార్టీ ప్లస్ అంటే ఏజ్ కాదు పోలి అంటే దివ్యాంగులకి ఒక రకమైనటువంటి పర్సంటేజ్ ఉంటుంది కదా దానికి సంబంధించి పార్టీ పర్సెంట్ ప్లస్ ఉన్న వాళ్ళు ఓట్ ఫ్రమ్ హోమ్ అనే దానికి అర్హులు అంటే పోలింగ్ కేంద్రానికి వెళ్ళలేని వారండి ఓపెన్గా చెప్పాలంటే వారికి ఒక అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం అదేంటంటే నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లోపు ఫామ్ ట్వెల్వ్ డి ఫిలప్ చేసి ఆ ఫామ్ ఇవ్వాలి స్థానిక ఆఫీస్లో అంటే ఎలక్షన్ ఆర్ఓ దగ్గరికి ఇచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే కనుక వాళ్ళు అర్హుల జాబితాలో ఉంటారు అలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నలభై నాలుగు వేల తొంభై ఏడు మంది ఈ ఫామ్ ట్వల్వ్ డి అప్లై చేసుకున్నారండి దానికి అన్ని స్క్రూట్నీ మొత్తం అంతా జ జరిగిన తర్వాత ఇరవై ఎనిమిది వేల యాభై ఏడు మందికి అర్హులుగా అవకాశం కల్పిస్తూ ఇచ్చారు ఇప్పుడు ఇది ఈ ప్రక్రియ ఇరవై ఏడవ తారీఖు వరకు జరుగుద్ది తెలంగాణ వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంటే ముప్పై తారీఖున పోలింగ్ కదండి మూడు రోజుల ముందు ఆపేస్తారు అంటే ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు ఈ ప్రక్రియ దీంట్లో ఏం చేస్తారు అంటే ఓర్ట్ ఫ్రమ్ హోమ్ అని బాగానే ఉంది ఇంటికి ఎవరు వస్తారు ఎలా అని దీనికి సంబంధించి ఎవరెవరు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళాలి ఏ ఏరియాకి వెళ్ళాలి ఏ ప్రాంతానికి వెళ్ళాలని ఎన్నికల అధికారులు ఒక షెడ్యూల్ రెడీ చేశారు ఆ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి పలానా డోర్ నెంబర్లో ఒక వృద్ధురాలు ఉన్నారు లేకపోతే ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు ఓటు సీక్రెట్గా బ్యాలెట్ పేపరు ఆ బ్యాలెట్ పేపరు ఇచ్చిన తర్వాత వాళ్ళు వారి దగ్గర ఎవరు ఉండరు వీరేడు ఓటు వేయించి వారి సహాయకులు ఎవరు ఉంటే వాళ్ళని ఉంచుతారు వేసిన తర్వాత దాన్ని బ్యాలెట్ పేపర్ని ఫోల్డ్ చేసి ఒక కవర్లో పెట్టి దాన్ని సీల్ చేస్తారు సీల్ చేసి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు ఆ బ్యాలెట్ బాక్స్ని పట్టుకెళ్తారు ఆ బ్యాలెట్ బాక్స్ని పట్టుకెళ్ళిన తర్వాత అది మొత్తం స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరుస్తారు అంటే ఇది ప్రాసెస్ ప్రక్రియే కానీ తప్పదు ఎందుకంటే ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది సో ఇలాంటి నేపథ్యంలో దానికి సంబంధించి అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇప్పుడు అది జరుగుతుంది అంటే పోలింగ్ మొదలైపోయింది ఒక ప్రక్కన ఓ ప్రక్కన ప్రచారం జరుగుతుంది ఓ ప్రక్కన జనాలు ఓట్లు వేసేస్తున్నారు ఈ ఇరవై ఎనిమిది వేల మంది దాదాపు అంటే ఈ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నమాట చాలామందికి తెలియదు ఈ విషయం అంటే ఫామ్ ట్వల్ డీ అప్లై చేసుకున్నవారు దాదాపు నలభై నాలుగు వేల మంది ఉన్నారు అందులో ఇరవై ఎనిమిది వేల మందికే అర్హత లభించింది సో చాలా కీలకంగా మారింది అంటే ఇప్పుడు గ్రామాల్లో ఆ బాక్సులు పట్టుకొని ఏంటి ఏం జరగ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అంతా అయోమయానికి గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియదు కదండి ఎవరికి పెద్దగా ఏంటి కారుల్లో జీపుల్లో రావడం ఏంటి బాక్సులు ఏంటి ఇది అడావడి ఏంటి ఏమన్నా వీళ్ళు అభ్యర్థులేమో పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొస్తున్నారా అని కూడా చర్చ జరుగుతుందంట ఎందుకంటే మరి ఇప్పుడు వరకు చూడలేదు కదా ఈ విధానాన్ని లేదు ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఉండకపోవచ్చు కొంచెం ఉన్న చోట మాత్రం ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది మొత్తానికి చాలామంది రోజు వందల సంఖ్యలోనే ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ ప్రక్రియ ఇరవై ఏడవ తారీఖు వరకు జరుగుతుంది అంటే సేమ్ ఎవరైతే జనరల్ ఓటర్ కాకపోతే ఈవీఎం కాదు బ్యాలెట్ పేపర్లో ఇక్కడ ఈ ఇరవై ఎనిమిది వేల మంది కూడా చాలా కీలకంగా మారుతున్నారనే చెప్పాలి ఎందుకంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు మాత్రం ఇప్పటికే ప్రతి చోట అణు అణువును పరీక్షిస్తున్నారు పరిశీలిస్తున్నారు ఈ విషయంలో కూడా ఎందుకనండి ఇప్పుడు లేనిపోని ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా ఎవరికి అవకాశం ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు అంటే ఒక అధికారి మాత్రం దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా తీసి జాతర రేపొద్దున మళ్ళీ ఒక ఏముంది ఏదో పార్టీ కొంతమందికి కావాలని చెప్పారు అన్నప్పుడు అవసరం అవుతుంది చెప్పి అది నియమ నిబంధనల్లో భాగంగా వీడియో ఫోటో తీసుకొని వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు ఇదండి ఓట్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లేగా ఓట్ ఫ్రమ్ హోమ్